మార్పి వచ్చేసి 12,500 ఉంటుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 11,500 ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 8,000 లో వస్తుంది అన్నమాట ఇది. కెరీర్ బ్రాండ్ వచ్చేసి మనకు ఆన్లైన్ లో 35,500 వస్తుంది. మన దగ్గర వచ్చేసి 32,000 లో వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు బయట ఎంఆర్పి వచ్చేసి 7,000 ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ 6,000 అట్లా వస్తుంది. మన దగ్గర వచ్చేసి 3,500 లో వస్తుంది అన్నమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 16,000 సార్ ఇది. మార్కెట్ లో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 14,000 ఉంది. మనం ఇది వచ్చేసి 9,000 లో ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేనర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సూపర్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాండి. సంతోష్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు చూపెట్టబడుతుందండి. దానికి క్వైట్ ఆపోజిట్గా సంతోష్ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్ షాపింగ్ మనకు ఉంటుందండి. గతంలో కూడా ఇక్కడ నుంచి ఒక వీడియో చేయడం జరిగింది సంతోష్ ఎలక్ట్రానిక్స్ది. అండ్ ఈ బ్రాంచ్ కాకుండా ఉప్పల్లో ఉన్న ఒక బ్రాంచ్ అండ్ బండ్లగూడ జాగీర్లో ఉన్న ఒక బ్రాంచ్ గురించి కూడా మనం వీడియో చేసినాం. చాలా బాగా ఆదరించారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళకి పూర్తిగా 4 బ్రాంచ్లు ఉన్నాయండి, థర్డ్ బండ్, ఉప్పల్, కిషన్బాగ్, అండ్ బండ్లగూడ జాగీర్లో వచ్చేసి. అండ్ వీళ్ళ ప్రత్యేకత మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసినామండి. డెంటెడ్ పీసెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయినా చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డా లేకపోతే కాటన్ డ్యామేజెస్ ఉన్న ఐటమ్స్ అన్నీ వీళ్ళు అమ్ముతూ ఉంటారు. వాటితో పాటు బ్రాండ్ న్యూ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి మంచి డిస్కౌంట్లో. ఏదైతే మంచి బ్రాండ్ ఉన్నదో దాంట్లో బ్రాండ్ న్యూ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ లాట్లో లిఫ్ట్ చేస్తారండి వీళ్ళు మెటీరియల్ని. లిఫ్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ వీడియోలో నేను సమ్మర్ సీజన్ నడుస్తున్నది కాబట్టి మనకు కొన్ని రకాలైన కూలర్స్ బ్రాండ్ న్యూవి తెలియజేయడం జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి డెంటెడ్ ఐటమ్స్ కూడా చేయడం జరిగిందండి. ఏసీస్ కూడా బ్రాండ్ న్యూ చెప్పడం జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి డెంటెడ్ ఉన్న ఐటమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటారండి, రెండు రకాలుగా చెప్పడం జరిగిందండి. అండ్ అన్నింటిలో కూడా ఓన్లీ డిస్కౌంటెడ్ ఉన్న మెటీరియల్ మాత్రమే ప్రైసెస్ని, ఏసీస్ని, కూలర్స్ మాత్రమే చూపెట్టడం జరిగిందండి. వీటితో పాటు వీళ్ళ దగ్గర ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, వాషింగ్ మిషన్స్ దొరుకుతాయి, ఫ్రిడ్జెస్ దొరుకుతాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఓటీజీస్ మనకు కనబడుతున్నాయి స్క్రీన్ మీద, అవి కూడా లభిస్తాయి. హోమ్ అప్లయన్సెస్లో 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. స్టవ్లు, హోమ్ అప్లయన్సెస్ అంటే స్టవ్లు, మిక్సీలు, గ్రైండర్లు అట్లాంటి వాటి అన్నీ కూడా దొరుకుతాయండి. అండ్ మీ స్క్రీన్ మీద కనబడే మిక్సర్ గ్రైండర్స్ కానివ్వండి, సెల్లో డిన్నర్ సెట్స్ కానివ్వండి, టోస్టర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అన్ని పర్టికులర్స్ క్రాంతి అన్న దగ్గర నుంచి కనుక్కుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో అండి. చెప్పండి సార్. నమస్తే, అంతా క్షేమే సార్. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? చూడండి, సమ్మర్లో ఇప్పుడు ఈసారి మనకు చాలా కంపెనీ మోడల్స్ మన దగ్గర వచ్చాయి. సింఫనీ, ఉషా, వోల్టాస్, ఇలా రెండు. సింఫనీలో మనకు ఒకటి హై ఎండ్ బ్రాండ్లో కూడా బ్రాండ్ న్యూ పీస్లో కొత్తది అనమాట. ఇది ఈక్వల్ టు ఏసీ లాగా రన్ అవుతుంది. ఇది సింఫనీలో ఇది వచ్చేసి 100 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి మీకు వచ్చేసి 20,000 ఉంటుంది. ఇది మార్కెట్లో వచ్చేసి మీకు 17,900 ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 12,500లో వస్తుంది అనమాట. ఎస్, విత్ కంపెనీ వారంటీ వస్తుంది, 1 ఇయర్ వారంటీ, 100 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఒకసారి మనం స్టోరేజ్ చేసుకున్నామంటే మనకి 20 అవర్స్ వరకు కంటిన్యూగా రన్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వారంటీ ఇచ్చేది 1 ఇయర్. ఎస్ 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 అండి. అంటే మన దగ్గర వచ్చేసి కంపెనీ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అనమాట. లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ స్టాక్ ఉన్నంత వరకు మనం ఈ ప్రైస్ ఇవ్వగలం. ఒక్కసారి స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ కంపెనీ నుంచి మళ్ళీ వేరే ప్రోడక్ట్ వచ్చిందంటే ప్రైసింగ్ వేరియేషన్ ఉంటుంది మనకి. అదే ప్రకారంగా మనకు డిఫరెంట్ మోడల్స్ కూడా వేరే అవుతాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఈ మోడల్ ఉంది, లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ అయిపోయేంత వరకు మనం ఈ ప్రైసింగ్ అనేది దీనికి అవైలబిలిటీ ఇవ్వగలం. ఎస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అప్ టు ఒక 20 పీసెస్ వరకు ఉంటాయి. ఎస్ సార్. చూడండి, ఇప్పుడు మనం 100 లీటర్స్ చూసాం కదా, అదే ప్రకారంగా సింఫనీలో 55 లీటర్స్ కెపాసిటీ వస్తుంది అనమాట. ఎస్, 55 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. విత్ హనీకోమ్ ప్యాడ్ వస్తుంది అనమాట మనకు సైడ్స్లలో. ఇది వచ్చేసి 3 సైడ్స్ హనీకోమ్ ప్యాడ్ వస్తుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా గడ్డి మోడల్ అయితేనేమో ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హనీకోమ్ ప్యాడ్ కాబట్టి మనకి 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 12,500 ఉంటుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 11,500 ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 8,000లో వస్తుంది అనమాట. ఇది 8,000లో వస్తుంది కంపేర్ టు మార్కెట్ ప్రైస్. ఎస్, కంపేర్ టు మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఇంకా చాలా తక్కువలో వస్తుంది. 8,000లో వస్తుంది అనమాట మనకి. ఎస్ సార్. ఇది కూడా స్టాక్ లిమిటెడ్గా ఉంటుంది సార్. మనకు స్టాక్ ఉన్నంత వరకే ఆ ప్రైస్ అనేది ఇవ్వగలము. ఆ మోడల్కి మనము వారంటీ అనేది ఇవ్వగలం. ఓకే సార్. 1 ఇయర్ వారంటీ సార్. మ్యాస్టీస్ 1 ఇయర్ వారంటీ వస్తుంది మోటార్ పైన.
సెక్షన్ కూలర్ సెక్షన్లో మనకు స్టార్టింగ్ వచ్చేసి 20 లీటర్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి సింగర్ కంపెనీ, ఇట్లా 20 లీటర్ కెపాసిటీ వస్తుంది. ఇది వచ్చేసి మనకు బయట ఎంఆర్పి వచ్చేసి 7000 ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ 6000 అట్లా వస్తుంది. మన దగ్గర వచ్చేసి 3500లో వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇలా ఈ దీనిపైన వచ్చేసి చిన్న స్క్రాచెస్ కనబడుతున్నాయి కదండి, ఈ స్క్రాచెస్ వల్ల మనకు ప్రైస్ అనేది తగ్గుతుంది అన్నమాట. దానివల్ల మనం ప్రైజింగ్ అనేది మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. టెక్నికల్ ఇష్యూస్ ఏముండవు సార్, మీకు క్లియర్గా ఇక్కడ ఆన్ చేసి చెక్ చేసి ఇస్తామన్నమాట. దీంట్లో వచ్చేసి సింగర్ కంపెనీ ఉంది, ఇట్లా వోల్టాస్ కంపెనీ ఉంది, ఇట్లా వీడియోకాన్ కంపెనీ ఉంది, ఇట్లా ఉషా కంపెనీ ఉంది. ఇట్లా వచ్చేసి మన దగ్గర వచ్చేసి లిమిటెడ్ స్టాక్, అంటే స్టాక్ 1-2 అట్లా పీసెస్ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్ ఉన్నంత వరకు మనం ఈ ప్రైజింగ్ ఇవ్వగలము, ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం సేల్ చేయగలం. ఇన్ కేస్ అంత స్టాక్ అంటే మనకు అయిపోయింది అనుకోండి, స్టాక్ అయిపోతే మనం ఇవ్వలేము. కాబట్టి కస్టమర్స్ ఎవరన్నా ఉంటే కనుక మీరు బిఫోర్ వచ్చి చూసుకుంటే ఈ మోడల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు మినీ కూలర్స్ చూసారు కదా, ఇట్లా ఇప్పుడు టవర్ కూలర్స్ వస్తాయన్నమాట మన దగ్గర. టవర్ కూలర్స్ వచ్చేసి ఇది 40 లీటర్ కెపాసిటీ, కెన్స్టార్ కంపెనీ వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 9000 ఉంది సార్, 9000. మార్కెట్లో సేలింగ్ ప్రైస్ వచ్చేసి 7500 ఉంది. మనం వచ్చేసి 4500 వరకు ఇస్తామన్నమాట. ఎస్ సార్, అది లైట్ స్క్రాచెస్ సార్, ఇగో ఇట్లా కలర్ షేడ్ ఇట్లా స్క్రాచెస్, ఇగో ఇట్లా కలర్ షేడ్ ఉండడం వల్ల మనకు ప్రైస్ అనేది డిస్కౌంట్ అవుతుంది అన్నమాట. ఎస్ సార్, ఎస్ సార్. ఇట్లా చూడండి, మనకు సేమ్ ఇప్పుడు టవర్ కూలర్ చూసాం, సేమ్ ఇట్లా జంబో కూలర్స్. జంబో కూలర్స్ అంటే ఇట్లా బజాజ్ కంపెనీ ఉంది, బజాజ్ కంపెనీ జంబో కూలర్ వచ్చేసి 70 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఇది 70 లీటర్స్ కెపాసిటీ విత్ రిమోట్ మోడల్ వస్తుంది అన్నమాట. ఇది విత్ రిమోట్ తోటి యూస్ చేసుకోవచ్చు, ప్లస్ బటన్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట ఆప్షన్. బటన్ సిస్టమ్తో కూడా యూస్ చేసుకోవచ్చు. 70 లీటర్ కెపాసిటీ వస్తుంది. మనం ఒక్కసారి స్టోరేజ్ చేసుకున్నామంటే 16 అవర్స్ వరకు మనము మళ్ళీ రీస్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎస్ సార్, వస్తుంది. ప్లస్ ఇది కూడా హనీకోమ్ ప్యాడ్ వస్తుంది మనకి. హనీకోమ్ ప్యాడ్ వల్ల ఏంటంటే మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది వచ్చేసి మనకు దీని ఎంఆర్పి వచ్చేసి 16000 సార్. ఇది మార్కెట్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 14000 ఉంది. మనం ఇది వచ్చేసి 9000లో ఇస్తామన్నమాట. లేదు సార్, ప్యాకింగ్ డ్యామేజ్ అంతే. ఎస్ సార్, ఇప్పుడు చూసాం కదా బజాజ్ కంపెనీది, సేమ్ మన దగ్గర వోల్టాస్ కంపెనీ అవైలబిలిటీ ఉంది. వోల్టాస్ కంపెనీలో కూడా అన్ని కెపాసిటీస్ అంటే ఇప్పుడు 50 లీటర్స్, 60 లీటర్స్, 70 లీటర్స్ అప్ టు 80-100 లీటర్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఇవి బ్రాండ్ న్యూ వస్తాయి, కంపెనీ వారంటీ వస్తుంది. వీటిలో డెంటల్స్ ఏమి ఉండవు, సీల్ పీస్ ఉంటాయి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ వస్తుంది సార్. స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకే మనం ఈ ప్రైజెస్ ఇవ్వగలము, ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇవ్వగలం సార్. ఇప్పుడు చూసారు కదా, మనం ఇంతసేపు వోల్టాస్ సింఫనీలో రకరకాల కలర్స్ చూసాం, వైట్ కలర్స్, మెరూన్ కలర్ చూసాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి సింఫనీలో వింటర్ కంపెనీ. ఇది వచ్చేసి 56 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. బయట మార్కెట్లో వచ్చేసి 12500 ఉంది. మనం 9500లో ఇస్తామన్నమాట. బ్రాండ్ న్యూ పీస్, ఎస్, ఏం స్క్రాచెస్ ఉండదు, బ్రాండ్ న్యూ పీస్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర చూసారు కదా ఈ కూలర్స్ అన్నీ చూసారు కదా, మన దగ్గర పేమెంట్స్ మెథడ్ కూడా క్యాష్ ఆర్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చేసుకోవచ్చు, ఇంకోటి బజాజ్ ఈఎంఐలో కూడా మనం తీసుకోవచ్చు. బజాజ్ ఈఎంఐలో కూడా మన దగ్గర ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్, అట్లా స్కీమ్స్ని బట్టి మీ కార్డు మీద ఉన్న స్కీమ్ను బట్టి ఆన్లైన్ దానికి ఏం స్కీమ్ అవైలబిలిటీ ఉంటే ఆ స్కీమ్ మనం చెప్తాము. మీ కస్టమర్ ఇష్టం, దాన్ని బట్టి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. చూడండి సార్, ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఏసీస్లో, ఏసీ సెక్షన్కి వస్తే మన దగ్గర శాంసంగ్లో చూడండి సార్, ఇది ట్రిపుల్ ఇన్వర్టర్ మోడల్, 1.5 టన్ ఇన్వర్టర్, 3-స్టార్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ, యాసిస్ కంపెనీ వారంటీ వస్తుంది మనకి. అలాంగ్ విత్ 5 ఇయర్స్ కంపెనీ పీసీబీ వారంటీ కూడా వస్తుంది, అది కూడా వారంటీ అప్లికబుల్ ఉంటుంది. బ్రాండ్ న్యూ సీల్ పీస్ సార్. ఇదే ప్రోడక్ట్ని మేమే ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మేమే సేల్ చేస్తున్నాము. దాని ప్రైస్ వచ్చేసి 32500లో మనం ఆన్లైన్లో సేల్ చేస్తున్నాము. మన దగ్గర వచ్చేసి రీటైల్లో ఇదే పీస్ కనుక మన షోరూంలో కనుక పర్చేస్ చేస్తే మనం 29990లో విత్ కంపెనీ వారంటీ అలాంగ్ విత్ వారంటీ తోటి బ్రాండ్ న్యూ సీల్ పీస్ ఇస్తామన్నమాట. ఎస్ ఎస్ సార్, 32500 ఆన్లైన్లో మేమే సేల్ చేస్తాం అమెజాన్లో. మీకు కింద డీటెయిల్స్కి వస్తే మా డీటెయిల్సే ఉంటాయి. సేమ్ అలాగే వస్తే ఇక్కడ కెరియర్ బ్రాండ్ కూడా అవైలబిలిటీ ఉంది సార్ మన దగ్గర. కెరియర్ బ్రాండ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 35500 వస్తుంది, మన దగ్గర వచ్చేసి 32000లో వస్తుంది అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఎలా, సేమ్ 10 ఇయర్స్. ఎస్, ఇన్వర్టర్ మోడల్స్ ఏవైనా కూడా 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ, యాసిస్ కంపెనీ వారంటీ వస్తుంది, బ్రాండ్ న్యూ సీల్ పీస్ వస్తుంది అన్నమాట. ఇలాగే మన దగ్గర వచ్చేసి విజీ అనే ఒక బ్రాండ్ ఉంది, ఇది కూడా 100% కాపర్ కండెన్సర్ మోడల్, ఇన్వర్టర్, 3-స్టార్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి మనము 27000లో ఇస్తామన్నమాట.
1.5 ton ఇన్వర్టర్ 3 స్టార్ సార్. ఇది 27,000 లో ఇంక్లూడింగ్ బిల్టింగ్ స్టెప్లైజర్ మోడల్ వస్తుంది. 100% కాపర్ కండెన్సర్ మోడల్ వస్తుంది. హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంబియంట్ టెంపరేచర్ అప్ టు 58 డిగ్రీస్ ఉన్నా కూడా మనకు ఇన్సైడ్ వచ్చేసి మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది ఏమాత్రం తగ్గదన్నమాట. హెవీ డ్యూటీ కంప్రెసర్ వస్తుంది. చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఇదే ప్రకారంగా మన దగ్గర వచ్చేసి టీసీఎల్ అనే బ్రాండ్ ఉంది. టీసీఎల్ వచ్చేసి ఇది విత్ వైఫై మోడల్, అంటే దీనికి బిల్టిన్ వైఫై ఆప్షన్ వస్తుంది, ప్లస్ అలెక్సా ఆప్షన్ వస్తుంది, 100% కాపర్ కండెన్సర్ వస్తుంది. ఇది 5 ఇయర్స్ పీసీబీ వారంటీ, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో సహా బ్రాండ్ న్యూ సీల్ పేస్ ఇస్తాం సార్. ఇది 28,000లో వస్తుంది అన్నమాట. ఎస్, బయట మార్కెట్లో 32,000-33,000 ఆ రకంగా ఉంటుంది. దీంట్లో మోడల్స్ని బట్టి మీకు ప్రైజింగ్ ఉంటుంది సార్. ఇది ఉన్న టీసీఎల్ మోడల్స్లో హై ఎండ్ మోడల్ అనమాట, విత్ వైఫై మోడల్ వస్తుంది. వీడియో కాల్ అట్లనేది సపోర్ట్ ఉండదు సార్, అంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మన దగ్గర లైట్ స్క్రాచెస్ డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి లైవ్గా మీరు వచ్చి చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మొబైల్లో చూపిస్తే ఒక దగ్గర డ్యామేజ్ కనబడుతుంది, ఒక్కోసారి కనపడదు లైటింగ్లో. అట్లాంటి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు అది మళ్ళీ డ్యామేజ్ పెద్దగా ఉందనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు లైవ్గా వచ్చి మోడల్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రాబ్లం ఏమి ఇష్యూ ఏముందో చూసుకుంటే క్లియర్గా మీకు ప్రాబ్లం ఏమి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఇప్పటిదాకా మనం బ్రాండ్ న్యూ పీసెస్ చూసాం కదండి. మన షోరూంలో ఇంకో సెగ్మెంట్ ఉంటుంది, అంటే లైట్ స్క్రాచెస్ డ్యామేజెస్లో కూడా మన దగ్గర ఏసీస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇలా చూడండి, మన దగ్గర వచ్చేసి ఇది 1 టన్ కెపాసిటీ. 1 టన్ కెపాసిటీ, ఇది వచ్చేసి ఇట్లా లేబుల్ అనేది ఉండదు అనమాట, కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉండదు. ఇది లాయిడ్ కంపెనీ సార్. ఇది ఇట్లా వచ్చేసి ప్యాకింగ్ బాక్స్ అనేది ఇట్లా పెయింటెడ్ బాక్స్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్లో బ్రాండ్ న్యూ తీసుకుంటే కనుక 26,000లో వస్తుంది. మనకు స్క్రాచెస్ డ్యామేజెస్లో కాబట్టి మనకి 20,500లో వస్తుంది. ఇది వచ్చేసి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. 1 ఇయర్ వారంటీ మా వారంటీ అప్లికేబుల్ ఉంటుంది. ఇది కూడా స్టాక్ లిమిటెడ్గా ఉంటుందండి. ఇది మా 1-2 పీసెసే ఉంటాయి కాబట్టి వచ్చి కస్టమర్ వచ్చి చూసుకుంటే మనం ఇవ్వగలం. టెక్నికల్ ఇష్యూస్ ఏముండవండి, ఓన్లీ ప్యాకింగ్ డ్యామేజ్ అండ్ లేబుల్ ఉండదు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇట్లా చూడండి, ఎల్జీలో కూడా ఉంది, ఎల్జీ 1 టన్. ఇది వచ్చేసి ప్యాకింగ్ డ్యామేజ్ వస్తుంది అనమాట. ఈ ప్రకారంగా మనకి ఇంకా చూపిస్తే ఇట్లా చూడండి, ఎల్జీ వచ్చేసి మీకు 25,000లో వస్తుంది. ఇది 1 టన్ అయితే బయట ప్రైస్ వచ్చేసి మీకు 31,000 ఉంది సార్. ఎస్ సార్. ఇట్లా చూడండి, ఇట్లా డైకిన్ ఏసీ, ఇది డైకిన్ 1.5 టన్ సార్. ఇన్వర్టర్ 5 స్టార్. ఇలా రండి, మీకు ఈ ప్రకారంగా సైడ్ నుంచి చూస్తే ఇన్వర్టర్ 5 స్టార్ కూడా మనకు అవైలబిలిటీ వస్తుంది. ఇది మార్కెట్లో తీసుకుంటే మనక 1.8 టన్ అంటారు డైకిన్లో కనుక. ఇది మార్కెట్లో తీసుకుంటే 55,000 ఉంది. ఎస్ సార్. మన దగ్గర వచ్చేసి లైట్ స్క్రాచెస్ డ్యామేజ్ అంటే డిస్ప్లే 1-2 పీసెసే ఉంటాయి కాబట్టి మనం ప్రైజింగ్ అనేది తక్కువలో ఇవ్వగలం. 38,000లో ఇస్తాం ఇది. ఇంకా మన దగ్గర వచ్చేసి విండో ఏసీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. విండో ఏసీ వచ్చేసి మనకు 1 టన్ వచ్చేసి 18,000లో వస్తుంది అనమాట. ఎస్ సార్. 1.5 టన్ తీసుకుంటే మనకు వచ్చేసి 21,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఎస్ సార్. లైట్ స్క్రాచెస్ డ్యామేజెస్ ఉంటాయి, 1 ఇయర్ వారంటీతో సహా వస్తుంది అనమాట మీకు. ఎవరికైనా ప్రొవిజన్ ఉన్న వాళ్ళు ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎస్ సార్. టెక్నికల్ ఎర్రర్స్ ఏముండవు సార్. బాడీకి లైట్ స్క్రాచెస్ డ్యామేజెస్ ఉంటాయి, లేదా ప్యాకింగ్ డ్యామేజ్ ఉండొచ్చు, కానీ వర్కింగ్ కండిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎట్లాంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది, ప్యూర్లీ చెక్డ్ ఉంటుంది అనమాట. ఇన్స్టాలేషన్ ఏదన్నా కూడా కంపెనీ నుంచే ఉంటుంది సార్. ఇన్స్టాలేషన్ చార్జెస్ సపరేట్ ఉంటాయి, అవి ఎక్కడైనా సరే కామన్గా ఉంటాయి ఇన్స్టాలేషన్ చార్జెస్. అవి పే చేస్తే మీకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.